బీఆర్ఎస్ రైతుల కోసం దీక్షలు చేస్తుంది, రైతులపై మొసలి కన్నీరు కార్చేందుకు మాత్రమేనని, రైతులపై వారికి కపట ప్రేమ తప్ప మరేమీ లేదని, 10 సంవత్సరాలు పరిపాలన చేసి వరి వేస్తే ఉరి అన్నది కేసీఆర్ సర్కార్ అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. చందుర్తి మండల కేంద్రంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గతంలో అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు 10,000 పరిహారం ఇస్తామని చెప్పి మోసం చేశారని, రైతులు ఇబ్బందులు పడితే పట్టించుకొని వారు అధికారం పోయాక రైతుల కోసం రావడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు మేలు కోరి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, గత పాలకులు రాష్ట్రాన్ని 6 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చిన, ప్రజా సంక్షేమాన్ని కొనసాగిస్తూ ముందుకు పోతున్నామని అన్నారు. ఈ సీజన్లో దాదాపు 190,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని, గతంలో కంటే రైతుల వద్ద నుండి ఎక్కువగా ధాన్యాన్ని కొనుగోలు చేశామని అన్నారు. రైతు రుణమాఫీ 15 లోగా పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని, తప్పకుండా ప్రతి హామీని నెరవేరుస్తామని అన్నారు. పార్లమెంటుకు జరిగిన ఎన్నికలలో టీఆర్ఎస్ 3వ స్థానానికి పరిమితమైందని అన్నారు. ఈ సమావేశంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు రామస్వామి, జడ్పీటీసీ నాగం కుమార్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నేడు రైతుల కోసం దీక్షలు చేస్తున్నది ముసలి కన్నీరు కాల్చినట్టుగానే, అది రైతులపై కపట ప్రేమ తప్ప మరొకటి కాదనే అంశాన్ని సందర్భంగా, 10 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు వరేస్తే ఊరే అన్నటువంటి కేసీఆర్ సర్కార్ అకాల వర్షం వల్ల రైతులు నష్టపోతే ఎకరాకు 10,000 ఇస్తామని ఇవ్వని కేసీఆర్ సర్కార్, రైతులు ఇబ్బంది పడుతుంటే పట్టించుకొని ఈ సర్కార్ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత రైతులు గుర్తుకొస్తారన్న మాటని సందర్భంగా ప్రజల ద్వారా బీఆర్ఎస్ పార్టీని ప్రశ్నిస్తూ, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు మేలు చేసేటువంటి కార్యక్రమాలను అనేకం అమలు చేస్తూ, ఈ ప్రభుత్వానికి 5 సంవత్సరాలకు అవకాశం ఇచ్చిన తరుణంలో వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన వైనాన్ని ప్రజలకు చెబుతూనే టీఆర్ఎస్ పార్టీ వైఫల్యం 6,71,000 కోట్ల అప్పుందని ప్రజలకు చెబుతూనే, ప్రజల దగ్గరికి ప్రజా సంక్షేమాన్ని చేస్తూ, రైతుల సంక్షేమాన్ని చేస్తూ ముందుకు పోతూ, ఏది రైతు బంధు అన్నారు, రైతు బంధు అందరికీ వేసినాం, పెన్షన్ అంటున్నారు పెన్షన్ ఇస్తున్నాం, జీతాలను కూడా మొదటి రోజే ఇచ్చేటువంటి కార్యక్రమాలు కూడా చేస్తూ ముందుకు పోతున్నటువంటి రేవంత్ రెడ్డి గారి సర్కారు, మొన్నటి ఎన్నికల్లో 3వ స్థానానికి పరిమితం అవుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నిన్నటి రోజు మా ముఖ్యమంత్రి ఏదో మాట్లాడినని చెప్పి అనేటువంటి ఆలోచన ముందుకు పోతున్నటువంటి సందర్భం, కేటీఆర్ గారి మాటల్లో అసలు వడ్లే కొనుగోలు చేస్తారని చెప్పని మాట అంటున్నాడు కేటీఆర్ గారు. మీకు ఇప్పుడే ట్విట్టర్లో కూడా పంపిస్తా, గత సంవత్సరము మీ ప్రభుత్వం ఉన్నప్పుడు 15వ తేదీ వరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మీరు కొన్నది 86,000 మెట్రిక్ టన్నులు, కానీ మేము కొన్నది 1,90,000 మెట్రిక్ టన్నులు, అంటే మీకంటే 1,04,000 మెట్రిక్ టన్నులు ఈ 15 తేదీ వరకు ఎక్కువ కొనుగోలు చేసినాం. మేము రైతుల కోసం పనిచేసినట్ట మీలాగా ఆనాటి కాలంలో నిద్రపోయినట్టు అనుకుంటుర్రా. ఆనాడు మీరు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అధిక తూకం పేరుతో మీరు చేసినటువంటి మోసం ఇంత అంత కాదు, ఈసారి ఏ విధంగా కొనుగోలు చేస్తారో చూడాలి. ఈరోజు మేము వచ్చే వానకాల పంటకు 500 బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పటికే మా ముఖ్యమంత్రి గారు చెప్పారు. 15వ తేదీ లోపల 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పినాం. ఇన్ని రైతులకు నిన్నటి రోజే ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి నిన్నటి రోజే మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో అధికారులతో సమీక్ష సమయం జరిపి 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని మాట ఇచ్చినాం. వెంటనే మీరు దీనిపైనే సాధ్యాసాధ్యాలు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి చూడమని చెబుతూ, రైతు కమిషన్ వేసి రైతుకు స్పెషల్గా వెల్ఫేర్ కమిషన్ వేసి దాని ద్వారా రైతు రుణమాఫీ చేయాలని చెప్పని ఖచ్చితమైన ఆదేశాలు ఇస్తూ ముందుకు పోతున్నప్పటికీ కూడా, ఈరోజు వరికి సంబంధించిన రైతు పైన ఏదో కళ్ళబొల్లి కపట ప్రేమను, ఈరోజు దీక్ష పీట వస్తున్న దాన్ని మేము ప్రజలను గమనించమని కోరుతున్నాం, ప్రజలందరూ కూడా ఆలోచన చేయమని సందర్భంగా కోరుతూ, ఈరోజు మరోవైపు లక్ష్మణ్ గారు రాజ్యసభ్యులు, అదేవిధంగా కేంద్ర పర్యటక శాఖ మంత్రులు ఆర్థిక సంక్షోభంలోకి ఈ ప్రభుత్వం పడిపోతుందని చెప్పంటున్నారు. అసలు ఈ ఆర్థిక సంక్షోభానికి కారకులు ఎవరు? మీ బీజేపీ పాత బీఆర్ఎస్ దోస్తే కదా, బీఆర్ఎస్ గవర్నమెంటే కదా.
ఒకవేళ నిజంగానే ఆర్థిక సంక్షోభం నువ్వు అనుకుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదుకునే కార్యక్రమం చేయవలసింది పోయి ఇప్పుడు ఆర్థిక సంక్షోభంలో గెలుపొందని చెప్పని విమర్శ బీజేపీ చేయడం కూడా ప్రజలందరూ కూడా గమనించాలి. సందర్భంగా మేము కోరుతూ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తూ ముందుకు పోతాం, రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేస్తూ ముందుకు పోతాం. మీరు బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి ఆందోళన చేసినా చేయకుండా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా రైతులు రాజు చేయడానికి కోసం నిర్ణయం తీసుకుంటుంది. వచ్చే వానకాల పంట నుంచి వెళ్ళి రైతుకు 500 బోనస్ ఇచ్చే కార్యక్రమం తీసుకుంటాం. ఆగస్టు 15 లోపల 2 లక్షలు రుణమాఫీ చేసి తీరుతాం. ఈరోజు వడ్లు అంటున్నారు కేటీఆర్ గారు, ఏదో వీడియో విన్నా అసలు వడ్లే కొట్టలేదని చెప్పి దానికి ఒక రాజన సిరిసిన జిల్లాలో ఉదాహరణ చెప్పింది. ఇంకా కొంచెమైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వివరాలు చెప్పించి మీకు పంపించి ఏర్పడిస్తాం. రాజన సిరిసిన జిల్లాలో గత ప్రభుత్వం మీరు ఈ జిల్లాకు మంత్రిగా ఉండి కేటీఆర్ గారు రాజన సిరిసిన జిల్లాకు మంత్రిగా ఉండి మీ హయాంలో గత ప్రభుత్వం మే 15 కొన్నది 86,000 మెట్రిక్ టన్నులే. ఈరోజు 190,000 మెట్రిక్ టన్ను 15 వరకు కొనుగోలు చేసినాం. అవసరమైతే ఈ అంచనాలు కలెక్టర్ గారి దగ్గర ఉంటాయి, లేకపోతే అధికారుల దగ్గర ఉంటాయి, లేకపోతే పబ్లిక్ డొమైన్లో ఉంటాయి. తెప్పించుకొని చూసి మాట్లాడు, మసిపూసి మాడికాయ చేసే విధంగా ఫ్రస్ట్రేషన్లోనే డిప్రెషన్లోనే అసలు వడ్లే గుంటలేమని చెప్పని తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసినాం. వెంటనే మిల్లుల దగ్గర పంపిస్తున్నాం, రైతు నష్టం చేయకుండా చేసే కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు ఈ విధంగా కళ్ళబుల్లి కబురు చెప్పి కపట ప్రేమతో ముసలి కన్నీరు దాడుతూ రైతుల దగ్గర ఎనలేని ప్రేమను చూపిస్తున్నటువంటి మీ వైనాన్ ప్రజలకు చెప్పడం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. మీకంటే మేలైనటువంటి పరిపాలన అందిస్తున్నాం, మీకంటే మెరుగైనటువంటి విధానంలోనే ధాన్యం కొనుగోలు చేసే కేంద్రాలు చేస్తున్నాం, మీకంటే మెరుగైన రీతిలోనే పరిపాలన ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ దయచేసి ప్రజలు ఈ అంశాన్ని గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను.